हाई फ्रेंड्स, वेलकम टू अवर चैनल। मिक्सी जार्लू एला ईजीगा क्लीन चेसुकोवालो चिन्न चिन्न टिप्स चेप्तानु मीकु, मीकंदरिकी कूडा यूज अवुतायनि अनुकुंटुन्नानु। सो मिक्सी जार्लू जनरल गा अंदरं कूडा लोपल पक्क क्लीन चेसुकुंटामो, बैक साइड अनेदि इला वदिलेस्तू उंटां कदा, अदि एला ईजीगा क्लीन चेसुकोवालो नेनु मीकु चिन्न टिप चेप्तानु। फस्ट इदि सोडा अंडि, अंटे इड्लीलो वेसुकुंटां कदा तिने सोडा, इदि ओक स्पून तीसुकोनि इला मिक्सी जार्लो वेसेसेयालि। తర్వాత ఎక్కువ మురికి పట్టింది అనుకోండి ఇంకాస్త ఎక్కువ వేసుకోండి, లేకపోతే ఒక స్పూన్ సరిపోతుంది। తర్వాత ఇది వెనిగర్ అండి, ఇది మనము వెజ్ మంచూరియాలో వాటిలో వేసుకుంటాం కదా ఆ వెనిగర్, వెనిగర్ లేదంటే మీరు నిమ్మకాయైనా యూస్ చేయొచ్చు। ఇది ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి। చూడండి వెనిగర్ వేయంగానే ఎలా నొరగొస్తుందో, ఇలా నొరగొచ్చిన తర్వాత దీన్ని ఒక 10 నిమిషాలు టచ్ చేయకుండా వదిలేసేయాలి, అంటే నానబెట్టుకున్నట్లు అన్నమాట। ఇలా వదిలేసిన తర్వాత మన ఇంట్లో టూత్ బ్రష్లు ఉంటాయి కదండి, మనము వేస్ట్ గా అంటే పాడైపోయిన టూత్ బ్రష్లు ఉంటాయి కదా, ఆ టూత్ బ్రష్ తీసుకొని నేను చూపిస్తున్న విధంగా ఇలా మెల్లిగా మొత్తం అంతా కూడా ఇలా రఫ్ చేసేసినామంటే నీట్ గా క్లీన్ అయిపోతుంది। తర్వాత అది నీట్ గా వాష్ చేసి ఫస్ట్ ఒక తడిగుడ్డ తోటి ఇలా క్లీన్ చేసుకోవాలి। ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక పొడి క్లాత్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి। చూడండి పొడి క్లాత్ తో చూపిస్తున్నాను మీకు, పొడి క్లాత్ తీసుకొని ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి। చూడండి ఎంత నీట్ గా క్లీన్ అయిపోయిందో, ఈజీగా నచ్చిందా మీకు ఈ టిప్? సెకండ్ టిప్, స్టవ్ వెలిగించేసి సిమ్ లో పెట్టుకోవాలి ఫ్లేమ్ ని। తర్వాత మన దగ్గర ఇలాంటి పాత బ్రష్ ఉంటుంది కదా పనికిరానిది, అలాంటిది తీసుకొని బ్యాక్ సైడ్ కొద్దిగా హీట్ చేయాలి। ఇది చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా చేయండి, కొద్దిగా కాలుతుంది ఇది। ఇలా హీట్ చేసి బ్రష్ ని ఇలా పైన భాగాన పట్టుకొని ఇలా వంచాలన్నమాట। తర్వాత మనము చూడండి మిక్సీ జారు ఇలా లోపల మనం క్లీన్ చేసుకోవడానికి వేళ్ళు దూరం కదండి, కాబట్టి మనం ఈ బ్రష్ సహాయంతో దీన్ని క్లీన్ చేసుకోవాలి। ఈ బ్రష్ కి కొద్దిగా పేస్ట్ ని అప్లై చేయాలి, అప్లై చేసి బాగా ఆ లోపల భాగం అంతా కూడా బాగా రుద్దాలి। రుద్ది ఒక 5 టు 10 నిమిషస్ అలా వదిలేసేయాలి, అప్పుడు కొంచెం ఈ మురికి అంతా కూడా బాగా నానుతుంది। తర్వాత మనం ఒక తడి క్లాత్ తీసుకొని తుడిచేసుకోవాలి। తుడిచిన తర్వాత మళ్ళీ మనము బ్రష్ కి కొద్దిగా విమ్ జెల్ గాని, లేకపోతే మీ దగ్గర విమ్ సోప్ ఉంటే విమ్ సోప్ గాని అలా తీసుకొని బ్రష్ కి మళ్ళీ మొత్తం అంతా కూడా బాగా రుద్దాలి। ఈ బ్రష్ చూడండి మూల మూలకి వెళ్తుంది, మనం ఇలా వంచడం వల్ల లోపల పార్ట్ కూడా నీట్ గా శుభ్రం చేస్తుంది। ఇలా బాగా రుద్దేసి క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి తడి క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడిచేసి ఒక పొడి క్లాత్ తోటి మళ్ళీ తుడిచేసుకోవాలి। చూడండి మిక్సీ అనేది ఎంత ఈజీగా నీట్ గా క్లీన్ అయిందో। తర్వాత థర్డ్ టిప్, మా లోపల ఈ మిక్సీ జార్లకి ఈ స్క్రూల్ దగ్గర లేకపోతే హ్యాండిల్స్ దగ్గర నల్ల మరకలు ఈ లోపల పట్టేసి ఉంటాయి కదండి, మనం ఎంత క్లీన్ చేసినా కూడా అవి పోవు, కాబట్టి వాటిని ఎలా ఈజీగా క్లీన్ చేసుకోవాలో చూద్దాము। ఒక కప్పు తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ తినే సోడా అండి, ఇడ్లీ సోడా అంటారు కదా, అది ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి। తర్వాత ఒక టేబుల్ స్పూన్ విమ్ జెల్ వేసుకోవాలి, ఆ విమ్ జెల్ లేకపోతే విమ్ సోప్ అయినా పర్లేదు, నేను విమ్ సోప్ యాడ్ చేశాను। ఇందులో ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ యాడ్ చేసుకొని బాగా కలపాలి మిక్స్ అయ్యే వరకు। కలిపిన తర్వాత మన మిక్సీ జార్ తీసుకొని ఎక్కడైతే మిక్సీ జార్లో స్క్రూల్ దగ్గర నల్లగా ఎక్కడైతే మరకలు ఉన్నాయో అక్కడంతా ఈ పేస్ట్ అనేది వేసేసేయాలి। వేసేసి ఒక 10 మినిట్స్ అలా నాననివ్వాలన్నమాట। చూడండి హ్యాండిల్ దగ్గర మనకి ఎక్కడైతే మురికి అంతా ఉంటుందో అక్కడ ఇదంతా వేసేసి కాసేపు నానిన తర్వాత ఒక బ్రష్ తీసుకొని ఈ బ్రష్ తో బాగా రుద్దినట్టయితే శుభ్రంగా అంతా క్లీన్ అయిపోతుంది। తర్వాత మన డిష్ వాషర్ తో శుభ్రంగా మన మిక్సీ జార్ అనేది క్లీన్ చేసుకున్నట్లయితే మన మిక్సీ జార్ అనేది నీట్ గా క్లీన్ అయిపోతుంది। చూస్తున్నారు కదా క్లీన్ చేసిన తర్వాత ఒక పొడి బట్ట తీసుకొని తుడిచినట్టయితే చూడండి తలతల మెరిసిపోతుంది కదా మిక్సీ జార్ అనేది, చాలా బాగా నీట్ గా క్లీన్ అవుతుందన్నమాట। తర్వాత ఫోర్త్ టిప్ వచ్చేసి మనము చపాతీ పిండి జనరల్ గా కలుపుకోవాలంటే చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, ఈ ఈజీగా చపాతీ పిండి మిక్సీ జార్లో ఎలా కలుపుకోవాలో చూద్దాము। మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి అనేది అందులో వేసాము, తర్వాత రుచికి సరిపడ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి, ఈ రెండు కొద్దిగా మిక్స్ చేసుకోవాలి, స్పూన్ తీసుకొని జస్ట్ అలా కలిపేసుకోవాలి। తర్వాత
ఇందులో మనం కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేసేయకండి, కొద్ది కొద్దిగా వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలి. జస్ట్ ఒక రౌండ్ పట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా పట్టుకున్న తర్వాత దానికి ఇంకాస్త వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ అనేది చూసి యాడ్ చేసుకోవాలన్నమాట, ఎక్కువ యాడ్ చేసేసుకోవద్దు. ఒకేసారి చూడండి, ఇలా పిండి ముద్దలాగా అయిపోయింది. తర్వాత ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని ఈ ప్లేట్లోకి ఆ మిక్సీ జార్లో మొత్తం ఇలా వేసేసుకున్నామంటే జస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూను నూనె వేసేసుకొని జస్ట్ అలా మనం కలిపేసినామంటే ఉండకొచ్చేస్తుంది అన్నమాట. ఇలా ఈజీగా చపాతీ పిండి అనేది మనం కలిపేసుకోవచ్చు. మనం చపాతీ పిండి కలిపిన తర్వాత ఈ మిక్సీ జార్ అనేది క్లీన్ చేసుకోవాలంటే కూడా మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా. మిక్సీ జారు ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది కూడా మీకు చూపిస్తాను. చూడండి, గోధుమ పిండి అయితే ఈజీగా కలిపేసి ఒక బౌల్లో పెట్టేశాను. తర్వాత మిక్సీ జార్ అనేది క్లీన్ చేయడం చూపిస్తాను. ఇందులో కొద్దిగా వాటర్ వేసేసి ఒకసారి మిక్సీ పట్టండి, హాఫ్ అంతా క్లీన్ అయిపోతుంది అనమాట. అలా రెండు సార్లు పట్టుకున్నట్లయితే చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో, ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఈ టిప్స్ అన్నీ యూజ్ చేసుకొని మీ పనిని ఇంకా సులువు చేసేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకున్నట్లయితే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది.